జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొబ్బేపల్లి ప్రకాశం డిస్ట్రిక్ట్. 8వ తరగతిలో మొక్కలు వ్యాధుల గురించి తెలుసుకుందాం. సిట్రస్ క్యాంకర్ నిమ్మ జాతి చెట్లపై బ్యాక్టీరియా వలన సిట్రస్ క్యాంకర్ తెగులు వస్తుంది. జాంతోమోనాస్ సిట్రీ అనే బ్యాక్టీరియా వలన ఆకులపై లేత కాండాలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ముదిరిన బెరడులాగా మచ్చలు పెద్దవిగా ఉంటాయి. కాయల మీద గనక ఈ మచ్చలు ఎక్కువగా గనక వచ్చినట్టే కాయలు నాణ్యత కోల్పోయి మార్కెట్లో అమ్ముడుపోవు. చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు అంటాం. చెరుకులు మనం మార్కెట్లో కొన్నప్పుడు చీల్చి చూసినప్పుడు మనకి ఎర్రటి చార్లు కనిపిస్తాయి. కోలిటో ట్రైకమ్ ఫాల్కేటం అనే శిలీంధ్రం వలన ఈ వ్యాధి సోకుతుంది. ఇట్లాంటి చెరుకులు తినటానికి పనికిరావు, దుర్వాసన కొడుతూ ఉంటుంది. వేరుశనగలో టిక్కా తెగులు వస్తుంది. సిర్కోస్పొరా పర్సొనేటా అనే శిలీంధ్రం వలన వేరుశనగ మీద ఆకులపై మచ్చలు ఏర్పడతాయి. కాయల్లోని పప్పులు కూడా చేదుగా ఉంటూ ఉంటాయి. పొగాకు మొజాయిక్ తెగులు, ఇది వైరస్ వలన వస్తుంది. TMV అని పిలుస్తాం. ఇది ఒక వైరస్. పొగాకు ఆకు మీద వైరస్ తెగులు లక్షణాలు చూడవచ్చు. టొబాకో మొజాయిక్ వైరస్, మధ్య భాగంలో న్యూక్లిక్ ఆమ్లము, చుట్టూ కూడా ప్రోటీన్ అణువులు ఉంటాయి. ఇదే వైరస్ యొక్క నిర్మాణం. వరిలో అగ్గి తెగులు, పైరిక్యులేరా వరైజా అనే శిలీంధ్రం వలన ఈ వ్యాధి వస్తుంది. ఎక్కువగా ఈ వ్యాధి తగిలితే పంట దిగుబడి బాగా తగ్గిపోతుంది.